జగన్మోహన్ రెడ్డి గారికి మించి సంక్షేమ పథకాలు ఇస్తాను, అంతకు మూడింతలు ఇస్తాను అని చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఊరు వాడ తిరిగి ప్రచారం చేసినప్పుడు ఒక్క వాలంటీర్ను కూడా తీసేయను, వాళ్ళ గౌరవ వేతనం 5,000 కాదు 10,000 రూపాయలు ఇస్తాను, ఇది నా మాట తమ్ముళ్ళు అని చెప్పి ఊరు వాడ చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసినప్పుడు సరే ఆయన మాటలు ఎంతమంది నమ్మారో నాకు తెలియదు, కానీ చాలామందికి కూడా ఖచ్చితంగా తెలుసు చంద్రబాబు నాయుడు గారు తాను ఇచ్చినటువంటి మేనిఫెస్టో, తాను ఇచ్చిన మాట మీద నిలబడరు అని. ఎందుకంటే వెనక చరిత్రలోకి వెళ్ళి చూసుకుంటే ఆ విషయం ప్రతిసారి నిరూపితమైంది. అయినా కూడా మరి ఎవరైనా ఆ మాటను నమ్మారో లేకపోతే మరి ఎందుకు ఓటేశారో మనకైతే తెలియదు, కానీ అంటే దేని బేసిస్ ఓటేశారో. చంద్రబాబు నాయుడు గారు అయితే తాను ఊరు వాడ తిరిగి పదే పదే ప్రచారం చేసిన వాలంటీర్లకు 10,000 గౌరవ వేతనం, వాలంటీర్లు తీసేయను, ఈ మొత్తం ఎపిసోడ్ను అధికారికంగానే అస్సాం రైలీ ఎక్కించేశారు. వాలంటీరీ సిస్టమ్ అనేది ఇంకా దాదాపు క్లోజ్ లేనట్లే, దాన్ని రద్దు చేస్తున్నారు. మైట్ బి కొంచెం నిదానంగా టైం తీసుకొని ఏదైనా జన్మభూమి కమిటీ లాంటివి తీసుకొచ్చి వాళ్ళ కార్యకర్తలకి ఏమైనా 10,000 జీతాలు ఇచ్చి ఇచ్చిన మాట మీద నిలబడ్డ చంద్రబాబు అని చెప్పి వాళ్ళ పత్రికలు టీవీ ఛానల్ వాళ్ళ పని అదే కాబట్టి ప్రతినిత్యం కూడా అబద్ధాలే కాబట్టి ప్రచారం చేస్తూ ఉంటారు. దీన్ని కూడా అలా ప్రచారం చేసుకోవచ్చు భవిష్యత్తులో. అధికారికంగానే అస్సాం రైలీకి ఇచ్చేసారు వాలంటీరీ వ్యవస్థను. ఈరోజు సాయంత్రం 5 గంటల్లోగా, 5 గంటల్లోగా వాలంటీర్లు వాళ్ళ క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలతో ఏవైతే వాట్సప్, టెలిగ్రామ్ గ్రూపులు ఏర్పాటు చేసింటారో ఆ గ్రూపులన్నింటినీ కూడా డిలీట్ చేసేయాలి అని. ఒకవేళ ఎవరైనా డిలీట్ చేయకపోయినా ప్రజలు ఇంకెవరైనా అందులో ఉన్నా స్వచ్ఛందంగా ప్రజలే ఎగ్జిట్ అయ్యే విధంగా సచివాలయ ఉద్యోగస్తులు వాళ్ళకు అవగాహన కల్పించాలి అని, ఈ విధంగా ప్రచారం చెయ్యాలి అని చెప్పి అఫీషియల్గా ప్రభుత్వం ఒక నోటీస్ రిలీజ్ చేసింది. అఫీషియల్గా ఒక ఆర్డర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. వాలంటీర్లు వాళ్ళ క్లస్టర్ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి అన్ని గ్రూపులు డిలీట్ చేసేయాలి అంటే ఇంకా ఆ డేటా ఇదంతా అన్నది అంటే ఈ కనెక్టివిటీనే వద్దు అని చెప్పి ఇట్స్ అన్ అఫీషియల్. 10,000 ఇవ్వడం సంగతి పక్కన పెట్టండి, వాలంటీర్లు తీసేయాలి 10,000 ఇస్తా తీసేయాలి అన్నారు. మొత్తం అస్సాం రైలు ఎక్కించేశారు. అడిగే వాళ్ళు ఎవరు, ఎవరు అడగాలి, ఎవరు పట్టించుకుంటారు? ఆ సైడ్ కొందరు బరి తెగించిన వాళ్ళు ఉంటారు, నోర్లు పెద్దవి, రకరకాలుగా నిజాన్ని కూడా ఇంత పెద్ద అబద్ధంగా, అబద్ధాన్ని కూడా హిమాలయాలు అంత మంచిగా ప్రచారం చేస్తారు. బరి తెగించిన బ్యాచులు కొన్ని దాని అబద్ధం అది నిజం అని చెప్పే ఆ నిజానికి పరిధి విస్తృతి తక్కువ, అబద్ధానికి బూతులకు విస్తృతి ఎక్కువ. మరి ఏం చేయాలి, అఫీషియల్గానే ఇచ్చిన మాట ఇంత పబ్లిక్గానే తప్పి అస్సాం రైలు ఎక్కిచ్చేస్తే ఆయన ఆఫ్కోర్స్ ఇవన్నీ జనానికి ఏం అక్కర్లే, జనాల ప్రియారిటీస్ వేరున్నాయి. అయ్యో జనాలకు మంచి జరగదు కదా, అయ్యో జనాలకు ఇట్లా రాజకీయ పార్టీలు మాటిచ్చి మోసం చేస్తున్నాయి కదా అని చెప్పి ప్రజాస్వామ్యం మీద ప్రేమ ఉన్న వాళ్ళు రాజకీయాలనే ఫేర్ ఉండాలని ఆడో ఈడో పిచ్చులు ఎవరన్నా నాలాగా మొత్తుకుంటుంటారు. కానీ నాకు తెలుసు మెజారిటీ జనానికి ఇటువంటివి ఏమీ అక్కర్లేదు, వాళ్ళ ప్రియారిటీస్ వేరే ఉంటాయి. ఇంకా ఆ ప్రియారిటీస్ని మరి మేనేజ్ చేయాలి అని అంటే ఇంకెన్ని అబద్ధాలు చెప్పాలో, అబద్ధాలు చెప్పని వాళ్ళ వల్ల వాళ్ళని సాటిస్ఫై చేయడం, కన్విన్స్ చేయడం అసలు చేత కాని పని లేదు.